ஸ்டோரி டெல்லர் கே வி நாராயண் ராவ் எஸ்ஏங்லி ஜெட்பி ஹை ஸ்கூல் வேல்புச்சர்லா முசனூர் மண்டல் கிருஷ்ணா டிஸ்ட்ரிக்ட். டுடே ஸ்டோரி இஸ் நான்சி அண்ட் த பிளைண்ட் மேன். ஒன் மார்னிங் ஆன் ஹர் வே டு ஸ்கூல் நான்சி கேம் அக்ராஸ் எ பிளைண்ட் மேன் ஹூ வாஸ் ட்ரைங் டு கிராஸ் த ரோட். Nancy realized that this was a very difficult task for a man who could not see. The blind man was not too sure about crossing the road. He was afraid of getting hit by a car. He kept tapping his stick on the road but didn't have the courage to walk forward. Nancy rushed to his side, held his hand and helped him cross the road. The blind man thanked her and she felt very happy to have helped him. Nancy's headmistress was watching this from far away. She was very proud of Nancy. When Nancy reached her class, the headmistress gave her an ice cream as a reward for her good deed. All her teachers and friends also praised her. It turned out to be the best day of Nancy's life. So that is the story. Okay, listen the moral. An act of kindness never goes unnoticed. An act of kindness never goes unnoticed. ఈ కథని తెలుగులో కూడా ఒకసారి వినండి అమ్మా. నాన్సీ ఒక కళ్ళు లేని అతన్ని రోడ్డు ఎలా దాటించిందో ఈ కథలో తెలుసుకుంటారు. ఒక రోజున నాన్సీ స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు దాటుతున్నటువంటి ఒక బ్లైండ్ మ్యాన్, అంటే కళ్ళు లేని ఆయన కనిపించాడు. అతను తన చేతి కర్రను రోడ్డుకి తాకిస్తున్నాడు, కానీ రోడ్డు దాటాలంటే భయపడుతున్నాడు, ఎందుకంటే కార్లు బైకులు వచ్చి గుద్దుతాయేమోనని. సరే వెంటనే నాన్సీ ఏం చేసిందంటే అతను పక్కకి వెళ్ళి నుంచుని అతను చేయి పట్టుకుని నెమ్మదిగా రోడ్డు దాటించింది. అతను నాన్సీకి థ్యాంక్స్ చెప్పి తన దారిని తను వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని ఎవరు గమనించారు? వాళ్ళ హెచ్ఎం మేడం గారు దూరంగా ఉండి ఈ నాన్సీ చేసిన పనిని గమనించి స్కూల్కి వెళ్ళంగానే నాన్సీని పిలిచి, ఇవాళ నువ్వు చాలా మంచి పని చేసావమ్మా, వెరీ గుడ్, నీకు నా గిఫ్ట్గా ఈ ఐస్ క్రీమ్ తిను అని ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చారు. అయితే క్లాస్లో స్కూల్లో ఉన్న మిగతా టీచర్స్, తన స్నేహితులు అందరూ కూడా నాన్సీ చేసిన మంచి పనికి చాలా అభినందించారు. సో ఈ బెస్ట్ డీడ్స్ లేకపోతే బెస్ట్ టాస్క్ అనేటువంటిది మరి ప్రతి ఒక్కరు ప్రతిరోజు రోజుకు ఒక్కటైనా సరే డూ యువర్ బెస్ట్ అంటామే, అట్లా మనం మన పనిని రోజులు ఒక్క మంచి పని అయినా ప్రతి ఒక్కరు చేయడం అలవాటు చేసుకుంటూ ఉంటే మనం జీవితంలో బోల్డ్ని మంచి పనులు చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం దయతో చేసేటువంటి ఏ పనైనా సరే అది ఖచ్చితంగా గుర్తించబడుతుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఏదో రోజున మనం చేసిన మంచి పని ఖచ్చితంగా గుర్తించబడుతుంది, మనం అభినందించబడతాం అనేటువంటి ఈ నీతిని మీరు చక్కగా గ్రహించండి. మరలా ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై.